కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు, దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాగ్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వనకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వ వలె నా రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించియుందునే అనుకొంటిని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి, దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మెట్టిపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగియుండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాలమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందునూ ఉన్నది, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన నాలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారుమనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగానున్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుగరు. నేనైతే నీ అందు నమ్మికయుంచియున్నాను.